అనే ఒక కొండ పెట్టి అందరూ మేము ఇళ్ల దగ్గర నుంచి తలకాయ ఒకలే చెంబుడు పాలు తెచ్చిపోయింది అని చెప్పారట. అందరూ పోస్తున్నారు పోస్తున్నారు కదా అని బట్టలు కూడా అవతలకి వెళ్ళి కూర్చున్నారు. సాయంత్రం అయ్యే చూస్తే అంత నీళ్లు ఉన్నాయట. ఏంటంటే ఎవరికి వాళ్ళు అందరూ పాలే తెస్తారు కదా, మనము బాటిల్ గ్లాసు నీళ్లు పోస్తే సరిపోద్ది కదా, మనం చెంబుతో నీళ్లు తీసుకెళ్తే సరిపోద్ది కదా అని చెప్పి ఎవరికాళ్ళు అందరూ నీళ్లే తెచ్చిపోసారు. ఇక్కడ ఏది కూడా అంతే ఉంటుంది. ఎవరికాళ్ళు మనం స్పీచ్ ఇద్దాం అనుకుంటారు కానీ మనం వెయ్యి మందిని తీసుకెళ్దాం అనుకోవాలి. అట్లా అనుకుంటే సక్సెస్ అవుతుంది. ఇంకోటి వెయ్యి మందిని తెలియ తీసుకెళ్ళమంటే వాళ్ళ రోజున పైసలే కదా, నిజంగా జనాలు ఎగబడి వస్తున్నారా ఏ ఉద్యమానికైనా? అమరావతి ఉద్యమానికి వాళ్ళ డబ్బులు ఉన్న భోజనాలు అయినా వాళ్ళు పెట్టకపోతే వెళ్ళేవాళ్ళు ఏంది? వాళ్ళందరూ పాదయాత్ర అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు నడిచెళ్తారా? రోజుకి 30 లక్షలు 40 లక్షలు ఖర్చు అవుతుంది, వెళ్తున్నారు. ఇప్పుడు దీనికి అంత ఖర్చు లేదు, ప్రస్తుతానికి ఈ మీటింగ్ ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకోవాలి? వీళ్ళందరూ తలా ఒక 5 లక్షలు వేస్తారేమో, కానీ అంత మించి పెట్టరుగా. ఇప్పుడు అదే జనాలు బట్టరు రావడం ఇదంతా అంటే కనుక తలకు 10 లక్షలు 50 లక్షలు అవుద్దిగా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి వెహికల్ ఏర్పాటు చేయాలా, భోజనాలు పెట్టాలా, మరి చిరాకుంటే మందు కూడా పోయించాలా. అవి చేయగలిగితే నడుస్తుంది బండి. నిజంగా జనాల కమిట్మెంట్తో వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇది అది రెండు ఫీలింగ్స్ లేవు. ఏదో ఒకటి ముందు బాగుపడిసావంటారా అంటున్నారు వాళ్ళు. అంతే అంటే ఒకవేళ జనాలు వచ్చినా అది బలవంతపు తరలింపు అన్నట్టే చూడాలా. నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమతో వస్తారనుకోవాలి. ఉత్తరాంధ్ర మీద ప్రేమతో వచ్చేటైతే ఈ పైకి రోడ్లు ఎక్కేసి ఉండాలి కదా జనం. ఇప్పుడు మన విచిత్రం ఏంటి, వైసీపీ పుష్ చేస్తుంది అనుకోవాలి అయితే అంతే కదా, నో డౌట్. అందులో దాంట్లో కాదనేది ఉంటది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఇంటలెక్చువల్స్ వాస్తవం ఇది వరకు ఉత్తరాంధ్ర పోరాట సమితి అని నడిపారు ఒకప్పుడు. సమైక్య తెలంగాణ విభజన ఉద్యమాలు అప్పుడు మహారాష్ట్రం మాకు ఇచ్చేయండి అని అడిగారు. అక్కడ ఉత్తరాంధ్ర ప్రత్యేక ఉత్తరాంధ్ర సాధన సమితిని కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. ఇప్పుడు తెలుగుదేశంలో తిరుగుతున్నటువంటి కుర్రోడు అతని పేరు ఏదో ఉంది, ఎమ్మెల్సీకి ఏదో ట్రై చేస్తున్నాడు అతను, అప్పుడు దానికి లీడర్ శివశంకర్ ఏదో ఉంది సమితి ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్, అప్పుడు అట్లాంటి వాళ్ళు చాలా మంది గెలిచేశారు అప్పుడు. కాకపోతే ఆశించినంత అక్కడ ఏంటంటే ఉత్తరాంధ్రలో వాళ్ళకి ముందు మనం వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదిద్దాం ఎట్టా బతుకుదాం అని ఉండదు, కానీ మన ఏరియాని బాగుపడితే మనకే వస్తుంది అనే ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు ఎక్కడైనా అంతే, అమరావతి ఆ 29 గ్రామాల్లో వలన బెజవాడ గుంటూరు వాళ్ళు బాధపడింది ఏంటంటే అదే. ఎక్కడి నుంచి మనం వెళ్ళి హైదరాబాద్ పోతుంది, ఇక్కడ మనకే వద్దంటే చివరికి మళ్ళీ ఆ బెజవాడ గుంటూరు తీసేసి 20 ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడతారు. గర్జన్ చేసే వాళ్ళని కూడా మీరు ఒక సైడ్ అని చెప్తారు, వాళ్ళందరూ కూడా వైసీపీనే అని చెప్తారు. ఒక రకంగా ఏంటంటే తెగించడం పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా తెగించినోడు ఆయనే, ఏది ఇది ఆర్టిఫిషియల్ గా అట్లా చేస్తారని చెప్పి, అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఆర్టిఫిషియల్ అని చెప్తున్నారు. అది అంటే ఐకాసా కూడా వైసీపీ ప్రభుత్వం కూడా ఈ గజ్జన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకు? వైకాపా వెరీ సింపుల్, అక్కడ వైజాగ్ రాజధాని అయితే బెటర్ అంతే. అది డైరెక్ట్ గా ఆ మొక్క చెప్తే బాగోదు. మూడు రాజధాని కొత్తగా మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం ఇది చేస్తాం ఇలాంటి భారీగా ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ సింగపూర్ చేస్తాం అంటలేదు కదా, వైజాగ్ నుంచి పరిపాలన చేద్దాం అంటున్నారు అంతే. సింగపూర్ జపాన్ చేయట్లేదు వాళ్ళు, ఆ విషయంలో ఒప్పుకోవాలి వాళ్ళు. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి 15వ తేదీన ఐకాస చేయబోయే గర్జన విజయవంతం అవుతుందా లేదంటే దీని వెనక